वेलकम टू क्राइम रिपोर्ट इफ्लू चीकटि कोनालु रिस्ट्रिक्टेड जोन मिस्ट्री मर्डर्स काल्चुकु तिंटुन्न कोडुकुलु पाड़ी शरीफ्लो मरो घटन पोलीसुलनु परुगुलु पेट्टिस्तुन्न दोंगलु इलांटि क्राइम वार्तलतो इवाल्टि क्राइम रिपोर्ट एंटर अवुदाम। सरस्वती निलयालुगा उंडाल्सिन विद्यालयालु अराचकालकु अड्रस्गा मारुतुन्नायि। इफ्लूलो जरुगुतुन्न वरस संघटनलु विद्यार्थुलनु भयांदोलनलकु गुरिचेस्तुन्नायि। आत्महत्यलु अत्याचारालकु इफ्लू हास्टल केंद्रंगा मारिंदि। पीजी विद्यार्थिनिपै जरिगिन सामूहिक अत्याचार घटन तीव्र कलकलं सृष्टिंचिंदि, धर्नालकु आंदोलनलकु दारितीसिंदि। ढिल्लीकि चेंदिन विद्यार्थिनि हैदराबाद्लो सामूहिक अत्याचारानिकि गुरैंदि। कार्नकलोनी द इंग्लिश एंड फॉरेन लैंग्वेजेस यूनिवर्सिटी इफ्लू कैंपस लो एमए इंग्लिश चदुवुतुन्न ढिल्लीकि चेंदिन विद्यार्थिनिपै शुक्रवारं रात्रि तोटि विद्यार्थुलु सामूहिक अत्याचारानिकि पाल्पड्डारु। ई घटनपै बाधितुरालु आदिवारं ओयू पोलीसुलकु फिर्यादु चेसिंदि। विद्यार्थिनि फिर्यादु मेरकु अनंतपुरं जिल्ला हिंदूपुरानिकि चेंदिन सोमसमुद्रं नितिन्, पश्चिम गोदावरी जिल्ला राजोलुकु चेंदिन पूर्व विद्यार्थि राजसिंह कुस्मलनु अरेस्ट चेशारु। इफ्लू क्यांपस् लोनि अमृतपीठं इंटरनेशनल वसति गृहंलो उंटुन्न पीजी विद्यार्थिनि तन स्नेहितुडिनि कलुसुकुनेंदुकु गत नेल 31न रात्रि बशीरा बालुर हास्टल्कु वच्चिंदि। स्नेहितुनि गदिकि ताळं वेसि उंडडंतो पक्क गदि विद्यार्थुलनु वाकबु चेसिंदि। అప్పటికే మద్యం సేవిస్తున్న ఆ విద్యార్థులు సదరు స్నేహితుడు లేడని, అభ్యంతరం లేకుంటే మద్యం తాగేందుకు రావచ్చని ఆమెను ఆహ్వానించారు। విద్యార్థిని వారితో కలిసి మద్యం సేవించింది। మత్తులో జారుకున్న ఆమెపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు। దీనికి ముగ్గురు విద్యార్థులు సహకరించినట్లు సమాచారం। దీనిపై బాధితురాలు ఉస్మానియా వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు। జరిగిన ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి। ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ చేసే వ్యక్తులంటే వాళ్ళని పూర్తిగా రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి। అట్లాగే ఇవాల బాధితురాలు ఏం చెప్పాలనుకుంటుందో, ఆమె గోడేంటో ఆవేదన ఏంటో కూడా ఎవరూ తెలుసుకోవడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు। బాధితురాలు వివరాలను గోప్యంగా ఉంచుకోవాలి గాని విషయాన్ని గోప్యంగా ఉంచడం కాదు। ఇమిడియట్ గా ఈ ఇన్సిడెంట్ మీద జవాబుదారి వహించాల, నేరస్తులు ఎవరు ఉంటే వాళ్ళందర్నీ అరెస్ట్ చేయాల। ఇవాల ఈ సంఘటనని అందులో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఉంది, అబ్డక్షన్ ఉంది, సెక్షువల్ అబ్యూస్ ఉంది, అట్రాసిటీ ఉంది। ఏదో ఢిల్లీ మహిళపై అత్యాచారం అని అంత సింపుల్ కాదు। ఆ అమ్మాయిని అక్రమంగా నిర్బంధించారు, అంటే దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటో కనిపిస్తుంది। అమ్మాయి గంజా ఇచ్చారు, ఆ తర్వాత అమ్మాయి మీద రాత్రంతా అత్యాచారం చేశారు। ఇంత తీవ్రంగా జరిగిన నేరాన్ని ఇది ఏదో ఆ అమ్మాయి స్వేచ్ఛ, ఇది ఆడవాళ్ళ స్వేచ్ఛకు సంబంధించిన విషయమో, విశృంఖలతకు సంబంధించిన విషయంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తుంది। చికిత్స నిమిత్తం విద్యార్థిని గాంధీ ఆసుపత్రికి తరలించారు। మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని ఇఫ్లూ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు। యూనివర్సిటీ ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించారు। ఇఫ్లూలో జరుగుతున్న దుర్ఘటనలపై వీసీ ప్రొఫెసర్ సునైన సింగ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఇదిలా ఉంటే విద్యార్థినిపై అత్యాచారం జరిగిన రాత్రే అశ్విన్ వివేక్ అనే కేరళ విద్యార్థి ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం 3వ అంతస్తు నుంచి కిందపడి కోమాలోకి వెళ్లాడు। ఈ సంఘటనకు అత్యాచారం చేసిన నిందితులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। కాగా ఇఫ్లూ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంలో ప్రముఖుల పిల్లలు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి। విద్యార్థుల అరెస్టు అంశం, వారి ఫోటోలు, తల్లిదండ్రుల వృత్తి తదితర అంశాలను పోలీసులు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు। అత్యాచారానికి పాల్పడిన రాజసింహ తండ్రి సామాజిక కార్యకర్త కాగా తల్లి హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది। స్వేచ్ఛగా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నందున వల్ల ఇవి జరుగుతున్నాయి అంటున్నారు। మేము స్వేచ్ఛగా లేకపోతే మేము ఎలా చదువుకుంటాం? మేము చదువుకోవడం మా స్వేచ్ఛ, మా అమ్మాయికి ముందుగా మత్తు మంది ఇచ్చి ఈ తాగడం వల్ల జరిగింది అంటున్నారు। ఒకవేళ తాగినా కానీ రేప్ చేయమని రూల్ ఎక్కడ ఉంది? ఈవెన్ రోడ్డు మీద ఒక వేసి వెళుతున్నా, వేసి కాబట్టి నేను రేప్ చేస్తాను అనేది ఎట్లా కుదురుతుందండి? ఈ విషయాలు చాలా చాలా సున్నితంగా ఆలోచించాలి, ఒక కమిటీ ఉండాలి, అత్యాచార వ్యతిరేక కమిటీ అని ఒకటి ఉండాలి। అయితే జరిగిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। పూర్వ విద్యార్థులు యథేచ్ఛగా హాస్టల్లోకి రాకపోకలు సాగించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి। యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి। యూనివర్సిటీ హాస్టల్లో జరుగుతున్న అక్రమాలను వీసీ దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు। ఆ ఏరియా అంతా రిస్ట్రిక్టెడ్ జోన్, అక్కడికి వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించరు। 24 గంటలు సైనికుల పహారాలో ఉంటుంది, అయినా హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి। ఇంతకీ హత్యకి గురైందెవరు, ఆత్మహత్యకు పాల్పడిందెవరు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్।
మిలిటరీ గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్లిన బాలుడిపై దొండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏ పాపం ఎరుగని చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి యత్నించారు. 90% కాలిన గాయాలతో ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. హైదరాబాద్ లోని మెహదీపట్నం మిలిటరీ ఏరియాలో గత నెల 8న చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. బాలుడి స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఆర్మీ వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తన కుమారుడు వాంగ్మూలమిచ్చాడని తండ్రి అంటున్నాడు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు హుమాయూన్ నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును సిట్కు అప్పగించిన నగర పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముస్తాఫా మృతి చెందిన నెల రోజులకు అదే ఆర్మీ క్యాంపులో జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ గత రాత్రి గారిసన్ ప్రాంతంలో రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మళ్లీ కలకలం రేపుతోంది. ముస్తాఫా మృతి కేసులో అధికారులు తన భర్తను అనుమానితుడిగా భావించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డారని మృతుని భార్య ఆరోపిస్తోంది. విచారణ పేరుతో హింసించారని, ఉదయం ఆఫీసుకు తీసుకెళ్లి రాత్రి వరకు ఇంటికి పంపించేవారు కాదని చెబుతోంది. తన భర్త మృతికి సివిల్ పోలీసులు, ఆర్మీ అధికారుల వేధింపులే కారణమని విలపిస్తోంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఆర్మీ సెంటర్లలో ఇటువంటి సంఘటనలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు కేసు దర్యాప్తు తప్పుదారి పట్టకుండా అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని ముస్తాఫా బంధువులు కోరుతున్నారు. కాల్చుకు తింటున్న కొడుకులు వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.